జనగర్జనలో రేవంత్ రెడ్డి మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిని విమర్శించినందుకు జడ్చెలలో చంద్ర గార్డెన్స్ లో విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు మిడ్జిల్ జడ్పీటీసీ భర్త సుధాబాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయలతో జడ్పీసీ గెలిచిండు, రూపాయలతోటి ఎమ్మెల్సీ గెలిచిండు, రూపాయలతోటి మళ్ళా ఇంకో ఎమ్మెల్సీ గెలవడానికి అందరు కొరణిక చూసి కూడా పోయి జైల్లో కటకటాల పాలయ్యిండు. అది కూడా తెలుసుకోకుండా ఆయన ఒక సన్యాసిగా పోయి జైల్లో చేసిండు. అది కూడా తెలుసుకోకుండా ఇంకొకరిని ఇలా సన్యాసం చెప్పి వర్ణించడము, ఈ కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్ దొరకలేదు, జైల్లో ఉండి వచ్చిన లీడర్ దొరికింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బంగాళాఖాతం కలవబోతుంది, ఇక తెలుగుదేశం పార్టీ కలిసిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా కలిసిపోతున్నది. ఏ రాష్ట్రంలో ఎలక్షన్ చూసినా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అన్నింటిలో ఓటమి పాలైంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆయన నోరు అనేది తక్కువ చేసుకొని మాట్లాడాలి, మాట్లాడకపోతే మాత్రము మిడ్జిల్ మండల కార్యకర్తలకు ఆయన చెప్పిండు పల్లె పల్లెల్లో నేను మొత్తం అన్ని వర్కులు చేసినా అని చెప్పి ఏ ఒక్క పల్లె కూడా రాలేదు ఆయన, ఏ ఒక్క పల్లెకి పని చేయలేదు, ఏ ఒక్క ఊరికి వెళ్ళి ఒకరు ఫోన్ చేసా ఫోన్ ఎత్తలేదు. ఎప్పుడు ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే ఇంటి కాడికి పోయి అడిగినప్పుడు కూడా నాకు బిజినెస్ సెటిల్మెంట్లు ఉన్నాయి, నాకు అవసరం ఉన్నప్పుడే మాట్లాడతా, అవసరం ఉంటే ఇంటికే రండి, మీరు ఫోన్లో మాట్లాడని చెప్పి కూడా మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి గారిది. ఆయన ఎంత నాయకుడు అనేది మా మిడ్జిల్ మండల ప్రజలకు అందరికీ తెలుసు. దమ్ముంటే వచ్చి ఆయన అంటున్నాడు కదా ఇవాళ స్పీకర్కు రాజీనామా పత్రాలు అందజేసి ఇవాళ కూడంగాల మళ్ళీ కూడి ఏమని చెప్పి గెలిస్తే డిపార్టీ తప్పితే డిపార్ట్ కూడా దక్కదు అతనికి. నేను ఎందుకు తెలియజేస్తున్నా, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు మాత్రం నోటి ఒక అద్దుగా ఉంచుకోండి. ఒకరిని మాట్లాడేటప్పుడు నీ పరిస్థితి అనేది నువ్వు బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకో. 25 సంవత్సరాలు నీ పరిస్థితి ఏంది, నువ్వు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నందుకు ఏ రకంగా సంపాదించావు, ఏ తొడిదారులు సంపాదించావు, నీ ఆస్తులు ఫస్ట్ నువ్వు ఎట్లా సంపాదించావు నువ్వు గుర్తుపెట్టుకోను. అది నువ్వు అందరినీ ఒకరిని మాట్లాడేటప్పుడు నీకు నీ యొక్క నీ ఇప్పుడైంది గలిపియదు, దాన్ని దృష్టి పెట్టుకొని మీరు మళ్ళీ ఒకసారి మాట్లాడి యొక్క తప్పుడు మాటలు బంద్ చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను.